हाय हेलो नमस्ते वेलकम टू आवर चैनल सिंपल लाइफ विद निहारिका फ्रेंड्स నిన్న మీకు చెప్పాను కదా ఈ రోజు కాపర్ కలెక్షన్ చూపిస్తానని చెప్పేసి సో రెగ్యులర్ గా మన పూజ ఐటమ్స్ లో మనం ఎక్కువగా వాడే ఐటమ్స్ ఏంటి అంటే మనం వాటర్ పెట్టుకోవడానికి చెంబులు వాడతాం అలాగే తీర్థానికి పంచపాత్ర వాడతాం అలాగే ప్రసాదం ప్లేట్స్ వాడతాం అండ్ బౌల్స్ వాడతాం సో ఈ రోజు ఈ కలెక్షన్ మీద మీకు చూపించాలనుకుంటున్నాను సో ఏంటనేది ఈ రోజు వీడియోలో చూసేద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ అయితే మీకు చూపించబోతున్నాను పెద్ద సైజ్ అష్టలక్ష్మి చెంబు అండి అష్టలక్ష్మి చెంబులు చాలామంది అడుగుతున్నారు రెగ్యులర్ యూజ్ కోసం ఇది హెవీ క్వాలిటీ కాదండి లైట్ ఇన్ వెయిటే ఉంటుంది బట్ మనకి ఏంటంటే రెగ్యులర్గా పూజ చేసుకోవడానికి నేను లాస్ట్ టైం కూడా నేను రాగి చెంబు ఇత్తడి చెంబు చూపించాను అష్టలక్ష్మి నాకు తెలిసి శ్రావణ మాసంలో బాగా ఇచ్చాను నేను అవి అది వచ్చేసి హెవీ క్వాలిటీ మీకు లైఫ్ టైమ్ వచ్చేస్తాయి అన్నమాట అది ప్రైస్ కూడా మీకు అలాగే ఉంటుంది హెవీ క్వాలిటీ అండ్ ఇది వచ్చేసి లైట్ ఇన్ వెయిట్ అండి చూస్తున్నారు కదా సో ఎంబోజ్డ్ అష్టలక్ష్మి వస్తారు ఇలా చుట్టెంపుల మనం రెగ్యులర్గా వాడుకోవడానికి ఈ సైజ్ పెట్టుకుంటే అంటే పెద్ద కలశం పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ సైజ్ చెంబు అయితే అవసరం ఉంటుంది సో అష్టలక్ష్మి చాలామంది అడిగారు రెగ్యులర్ యూస్ కోసం పూజ పర్పస్ సో ఈరోజు వీడియో అయితే అది దాని గురించి చేద్దామని చెప్పేసి సపరేట్ వీడియో చేస్తుంది అనమాట సో ఇదైతే అష్టలక్ష్మి చెంబులో పెద్ద సైజ్ చెంబు అండి సో చూస్తున్నారు కదా మీకు ఈ మౌత్ కూడా చాలా వైడ్గా ఉంది అండ్ లోపలైతే ఈ విధంగా ఉంటుంది అండ్ బయట అయితే మనకి అష్టలక్ష్మి చుట్టూరా వచ్చేసారు అండ్ కింద అయితే ఇలా ఫ్లాట్ బేస్ అనమాట సో ఇదైతే లైట్ ఇన్ వెయిట్ అండి ఇట్స్ నాట్ టూ హెవీ వెయిట్ ఇది వచ్చేసి మనకి ఇంచెస్ మీకు 5.5 దాకా ఉందండి సో చూస్తున్నారు కదా 5.5 దాకా మీకు హైట్ అయితే ఉంది పెద్ద సైజ్ చెంబు చెప్తున్నాను కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో కన్ఫ్యూజ్ అవ్వకండి వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది 4.2 ఇంచ్ మనకి మౌత్ వైడ్ అనేది ఉందన్నమాట సో ఇది వచ్చేసి పెద్ద సైజ్ అనమాట అష్టలక్ష్మిలో పెద్ద సైజు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మీడియం సైజు సో మేము ఎలా పెడతామంటే మనకి 4 కేటగిరీస్ ఉండేసరికి ఒకటి బిగ్గు మీడియము స్మాల్ మినీ సో ఇలా ఉంటుందన్నమాట ఓకే మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్నప్పుడు 4 ఉన్నప్పుడు మినీ అంటే స్మాల్ది మినీ అండ్ పెద్దది వచ్చి బిగ్ అని చెప్తే సరిపోతుంది ఓకే ఇది వచ్చేసి సెకండ్ సైజు దట్ ఈజ్ మీడియం సైజ్ ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్ ఉంటుందండి సో 5 ఇంచెస్ అయితే ఉంటుంది మనకి అష్టలక్ష్మి చెంబు సేమ్ అలాగే హెవీ వెయిట్ అయితే కాదు నేను చూపించేవి కూడా హెవీ వెయిట్ అయితే కాదండి సో 4 ఇంచెస్ అయితే మనకి మౌత్ వైడ్ అనేది ఉందన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది చుట్టేంపుల మనకి అష్టలక్ష్మిలు వచ్చేసారు అండ్ ఎవరికి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజ్ వచ్చేసి కూడా క్యూట్గా ఉంటుంది ఎక్కువ చాలామంది స్మాల్ సైజ్ ప్రిఫర్ చేస్తారు లైక్ ఈ సైజ్ ప్రిఫర్ చేస్తారు సో ఇది వచ్చేసి మనకి 4.4 ఇంచెస్ వస్తుంది అంటే అప్రాక్స్ 4.5 ఇంచ్ వస్తుంది అండ్ ఇది మౌత్ వైడ్ వచ్చేసి 3.6 ఉందండి సో లైట్ ఇన్ వెయిట్ సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది బాగుంది వర్క్ కూడా ఎంబోజింగ్ చాలా బాగుంది నీట్గా ఉంది వర్క్ అనేది సో ఇది వచ్చేసి క్యూట్ మినీ అనమాట చాలా చిన్నది ఇది మనం ఈశాన్యం మూల నీళ్ళు పెట్టుకుంటాం కదా దానికి కూడా వాడుకోవచ్చు లేదా ద్వారబంధం పూజ చేసుకున్నప్పుడు కూడా మనం పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి 3.5 ఇంచ్ ఉందండి మినీ సో మౌత్ వైడ్ వచ్చేసి మనకి 3.5 సో హైట్ 3.5 ఉంది అలాగే మౌత్ వైడ్ కూడా మనకి 3.4 3.5 అలా ఉందన్నమాట సో చాలా బాగుంది క్యూట్గా ఉంది సో చిన్నవి ఎప్పుడు క్యూట్గా ఉంటాయి కదా సో అలాగే ఇది క్యూట్గా ఉందన్నమాట సో ఇది అష్టలక్ష్మి చెంబులు కలెక్షన్ సో ఇదన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పంచపాత్ర చాలామంది అడుగుతున్నారు సో అండ్ నెక్స్ట్ వచ్చేసి పంచపాత్రలు అండి దీంట్లోకి ఉద్దరణలు కూడా ఉన్నాయి ఉద్దరణి చూపించాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను పెట్టలేదు సో మామూలు స్పూన్ లాగా ఉంటాయి మీకు తెలుసు కదా సో ఇది వచ్చేసి పంచపాత్రలు అన్నమాట సో చూస్తున్నారు కదా ఇది పెద్ద సైజ్ అంటే బిగ్ సైజ్ మీడియం సైజ్ స్మాల్ సైజ్ సో ఇందులో 3 కాబట్టి స్మాల్ సైజ్ దాకా వచ్చింది ఓకే ఇది పంచపాత్రలో పెద్ద సైజ్ అండి రెగ్యులర్ యూసేజ్ కోసం ఇది రెగ్యులర్ యూసేజ్ కోసం ఇది వచ్చేసి మనకి 3 ఇంచెస్ ఉందండి ఫ్లాట్ బేస్ మనకి మౌత్ వైడ్ వచ్చేసి 3.6 దాకా ఉంది 3.5 ఇంచెస్ దాకా ఉంది సో ఇది పెద్ద సైజ్ పంచపాత్ర అనమాట అండ్ అలాగే ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి మీడియం సైజ్ వచ్చేసి మనకి 2.5 ఇంచ్ అయితే ఉంది సో నార్మల్గా డొమెస్టిక్ పర్పస్ మన పూజకు వాడుకోవడానికి అయితే ఈ సైజ్ సరిపోతుంది సో పెద్ద పూజ కదా అయితే మాత్రం అది తీసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి 3 ఇంచెస్ అయితే మౌత్ వైడ్ అయితే ఉందండి సో బాగుంది క్వాలిటీ అండ్ ఇది వచ్చేసి చిన్నది చోటసా సో ఇది వచ్చేసి మనకి 2 ఇంచెస్ అయితే హైట్ ఉంది అండ్ 2.5 ఇంచ్ అయితే మనకి మౌత్ వైడ్ అయితే ఉంది ఫ్లాట్ బేస్ సో ఇదన్నమాట సో చూడండి ఒకసారి సో ఇందులో మీకు ఏ సైజ్ కావాలన్నది మీకు స్క్రీన్ షాట్ తీసి నాకు మార్క్ చేసి పంపించేస్తే సరిపోతుంది
సో ఇది వచ్చేసి బిగ్ సైజ్, ఇది వచ్చేసి మీడియం సైజ్, అండ్ ఇది వచ్చేసి స్మాల్ సైజ్. సో ఇందులో మనకి ఓన్లీ 3 సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తీర్థం బౌల్స్ అండి. తీర్థం బౌల్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు ఎవరో చూడకపోయి ఉంటే ఒకసారి మీరు ముందు వీడియోస్కి వెళ్ళి చూడండి. వీళ్ళైతే నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో తీర్థం బౌల్స్ అనేవి ఏంటంటే మనం ఏమంటారు, తీర్థం ఇప్పుడు మనం ఏదైతే పంచపాత్ర దేనికి వాడుతున్నామో మనం అలాగే ఇది కూడా వాడుకోవచ్చు అనమాట, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో. సో ఏదైనా పూజలు కట్టా ఉన్నప్పుడు ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి, సో ఇలాంటి పెద్ద బౌల్స్లో కూడా మనం తీర్థం అనేది తయారు చేసుకోవచ్చు. అలాగే మనం అభిషేకం చేసుకోవడానికి కూడా ఇందులో వాటర్ వేసుకుని మన అభిషేకానికి రెడీ చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది, రాగి కాబట్టి రాగిలో వాటర్ చాలా మంచివి కాబట్టి మన అభిషేకాలకి, మన పూజా పర్పస్, అలాగే ప్రసాదం బౌల్స్ కింద కూడా, లైక్ పులుపు తగిలిన పదార్థాలు కాకుండా మిగిలినవి ఏమైనా సరే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఫ్రూట్స్ వేసి పెట్టుకోవచ్చు, లేదంటే మనం పరమాన్నం పాయసం అటువంటివి కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. సో పులుపు తగలకుండా అంటే బెస్ట్, ఎందుకంటే పులుపు రాగికి రియాక్షన్ అవుతుంది కాబట్టి పులుపు వేసుకోకుండా మిగతాది ఏదైనా సరే మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి 4 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. దిస్ ఈజ్ బిగ్, దిస్ ఈజ్ స్మాల్, సారీ మీడియం, దిస్ ఈజ్ స్మాల్, అండ్ దట్ ఈజ్ మినీ. ఓకే, ఈ సైజ్ ఎక్కువ లేవండి, ఇది నాకు తెలిసి చాలా లిమిటెడ్గా ఉన్నాయి, ఈ సైజ్ అయితే ఎక్కువ లేవు. బట్ ఏంటంటే మీకు ఒక క్లారిఫికేషన్, మీకు ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఈ 4 పెట్టాను. సో ఇది వచ్చేసి బిగ్ సైజ్ అండి, ఇది మీడియం సైజు, ఇది స్మాల్ అండ్ మినీ. ఎలా ఉంటుంది అంటే, సో మనకి ప్రతి బౌల్ మీద ఈ విధంగా శంకుచక్ర నామాలు అనేవి చాలా క్లియర్గా పెద్దగా వస్తాయన్నమాట. మనకి కొంచెం మీద ఎలా అయితే వస్తున్నాయో, సో ఇంత క్లియర్గా మనకి కొంచెం మీద ఏ విధంగా అయితే వస్తుందో కొంచెం మీద కూడా మనకి ఇలాగే వస్తాయి కదండి. సో సేమ్ అదే విధంగా మనకి బౌల్స్ మీద కూడా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది చూడడానికి, అయితే మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది. ఏమంటారు, ఇవి పెట్టుకుంటే లైక్ పూజా గది అనేది అట్మాస్ఫియరే లైక్ చాలా స్పిరిచువల్ థాట్స్ అనేవి వస్తాయన్నమాట, ఆ విధంగా ఉంటుంది అంబియన్స్ అనేది. సో చాలా చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ఇన్ కాపర్ కాబట్టి, కాపర్ మా హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం ఇది తీసుకోవచ్చు, అంటే ప్రిఫరబుల్ ఐటమ్ అనమాట. సో ఇదైతే లైట్ ఇన్ వెయిట్ అండి, నేను చూపించినవన్నీ కూడా లైట్ ఇన్ వెయిట్, లైట్ ఇన్ వెయిట్. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మినీ సైజ్, మినీ. ఇది సైజ్ చెప్తాను, ఫస్ట్ పెద్ద సైజ్ నుంచి వస్తాను. పెద్ద సైజ్ వచ్చి కూడా ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో నేను కవర్ అయితే తీయలేదు, ఎందుకంటే ఇవి కవర్ తీస్తే ఏమంటే కలర్ మారిపోతాయండి, ఎందుకంటే ఇవి షీట్స్ కాబట్టి రియాక్షన్కి. మనం కూడా తరచూ వీటిని లైక్ ఏమంటారు, పూజ గది పూజ చేసుకోవడానికి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే కలర్ మారిపోతుంది. రాగి ఇత్తడి ఏదైనా సరే మనం కలర్ కవర్ తీసేస్తే మనకి ఎక్స్పోజ్ అయ్యి కలర్ అనేది మారుతుంది, సహజం అండి. సో ఇది ఎందుకంటే కనీసం ఈ వరకు వచ్చే వరకు అయినా సరే మేము కవర్లో వేసి పెడతాము, ఎందుకంటే నలుపుగా అయిపోకుండా ఉంటాయి కాబట్టి. సో అందుకోసం, సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది పెద్ద సైజు. ఇది వచ్చేసి మనకి హైట్ 3.5 ఇంచ్ అయితే హైట్ ఉందండి. సో చూస్తున్నారు కదా 3.5 ఇంచ్ అయితే హైట్ ఉంది. అండ్ మనకి విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే ఉందండి, 5 ఇంచెస్ విడ్త్ అయితే ఉంది. సో రాగికి మెయింటెనెన్స్ కొంచెం ఉంటుందండి, మనం చింతపండుతో క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయతో క్లీన్ చేసుకోవచ్చు. సో మంచి బ్రైట్నింగ్ వస్తున్న తర్వాత మీకు, ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు సో నాకైతే ఎటువంటి కంప్లైంట్స్ లేవు వీటి మీద. సో ఇది వచ్చేసి మనకి మీడియం సైజు, మీడియం సైజ్ వచ్చేసి మనకి 3.2 ఇంచెస్ హైట్ అయితే ఉంది. అండ్ విడ్త్ వచ్చేసి మనకి 4.5 ఇంచ్ విడ్త్ అయితే ఉందండి. సో ఎంబోజింగ్ చూడండి, ఈ విధంగా అయితే మనకి ఎంబోజింగ్ వస్తుంది, సారీ ప్రింట్ వస్తుంది. ఇట్స్ నాట్ ఎంబోజింగ్, ఇట్ ఈస్ ప్రింట్. ఇది ఎంబోజింగ్, ఇది ఎంబోజ్డ్, ఇది ప్రింట్, లేజర్ ప్రింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ సైజ్ చూద్దాం. స్మాల్ సైజ్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటాయి నామాలు. అండ్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుందండి. అండ్ అలాగే విడ్త్ వచ్చి 4 ఇంచెస్ ఉంది. చూస్తారు కదా, ఇది మీడియం సైజ్, సారీ స్మాల్ సైజ్. ఇది వచ్చేసి మినీ సైజు, ఇది వచ్చేసి 2.5 ఇంచ్ అయితే హైట్ ఉంది. అండ్ 3.5 ఇంచ్ అయితే విడ్త్ ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా చిన్నది చోటస, చాలా బాగుంది చూడడానికి, చాలామంది తీసుకున్నారు బట్ కంప్లైంట్స్ ఏం లేవు నాకు. సో అందుకోసమే నేను వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ప్రసాదం ప్లేట్స్ అండి, లేదా కొంచెం కింద ప్లేట్స్. సో ఇవి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఇందులో ఏంటంటే ప్లెయిన్లా కాకుండా ఫ్లవర్ వచ్చిందనమాట, ప్రింట్ ఫ్లవర్ వచ్చింది. సో ఇదైతే ప్రసాదం ప్లేట్ల కింద, లేకపోతే కొంచెం కింద ప్లేట్స్ కింద కూడా వాడుతున్నారు, అలా ఇస్తున్నాను నేను. సో చూడండి, కొత్త ఐటమ్ ఇది యాక్చువల్గా. సో ఇది వచ్చేసి మనకి
విడ్త్ వచ్చేసి 4.3 ఉందండి, 4.3 ఉంది ఫ్లాట్. విడ్త్ మాత్రమే చెప్పగలను, దీనికి హైట్ ఉండదు కాబట్టి ఓన్లీ విడ్త్ మాత్రమే చెప్పగలను. 4.3 ఇంచ్ అయితే ఉంది, చాలా బాగుంది. లైక్ మీకు ఆ ఎంబోజింగ్ అనేది అంతా చాలా బాగా కనిపిస్తుంది, ఫ్లవర్ ఎంబోజింగ్. అండ్ తర్వాత వచ్చి ఈ ప్రసాదం ప్లేట్ల మీద మూతల కింద కూడా బాగా పనిచేస్తుందండి ఇది. సో మనకి స్మాల్ సైజ్ ప్రసాదం ఏమంటారు తీర్థ పౌల్ మీద కూడా ఇది బాగా పనిచేస్తుంది. అండ్ అరివేణీలు కూడా చాలామంది అడుగుతున్నారు. అరివేణీలు వచ్చి మనకి ఈ విధంగా ఉంటాయి. అరివేణీలు చాలామంది యూజ్ చేస్తారు పూజా పర్పస్, ఈ విధంగా ఉంటాయి అరివేణీలు అనేవి. అంటే లైక్ హాఫ్ ఇంచ్ మనకి పొడుగు అనేది ఉంటుంది, అండ్ ఈ విధంగా డెప్త్ ఉంటుందన్నమాట. సో జపాలు గట్రా చేసుకున్నప్పుడు బాగా వాడుతుంటారు వీటిని. సో అరివేణీలు ఇవి మన దగ్గర ప్లెయిన్ ఉన్నాయి, అలాగే ఇది కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి 3.5 ఇంచు విడ్త్ అయితే ఉందండి, సో హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సైజ్ అయితే ఇది ఒకటే ఉందండి, ఓన్లీ 3.6 ఇంచు విడ్త్. అండ్ ఇంకోటి వచ్చేసి కొంచెం కింద ప్లేట్ అయితే ఇది ఎగ్జాక్ట్ అని నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే దీని కింద మనకి శంకుచక్ర నామాలు విత్ లక్ష్మీదేవి ప్రింట్తో వచ్చిందనమాట. సో చాలామందికి నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను కొంచెం కింద పెట్టుకోవడానికి. ఎగ్జాక్ట్ కొంచెం విత్కి ఇది కరెక్ట్గా సరిపోతుందండి. లైక్ మీరు కాయిన్స్ పెట్టుకోవాలంటే పెద్దది తీసుకోవాలి, లేదు జస్ట్ పెట్టుకుని ఒక 4 కాయిన్స్ అలా పడుతుంది ఇంట్లోని, 5 రూపీస్ కాయిన్స్ 4-5 పడతాయి దీంట్లో. సో అలా పెట్టుకునేలా పెట్టుకుని మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి కొంచెం మీద శంకుచక్రనామాలు ఉంటాయి, అలాగే ప్లేట్లో కూడా శంకుచక్రనామాలు ఉంటాయన్నమాట, చాలా బాగుంటుంది. సో ఇదైతే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి విత్ 3.4 అయితే విత్ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఈ ప్లేట్ చాలా బాగా నచ్చింది. సో అది గైస్ ఈరోజు కలెక్షన్ అయితే. నాకు తెలిసి మీకు ఈ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా పైన కనిపిస్తున్న స్క్రీన్కి మీరు వాట్సాప్ చేయండి, మీకు వెంటనే రెస్పాన్స్ అనేది వస్తుంది. వితిన్ 15 మినిట్స్లో మీకు రెస్పాన్స్ అనేది వస్తుందని నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే హార్డ్లీ 15 మినిట్స్ కూడా పట్టదు చాలామంది. దే కెన్ కామెంట్ మీ బిలో, బికాజ్ ఎవరికైనా లేట్ అయినట్టయితే కనుక డెఫినెట్లీ లేట్ అయితే అసలు అవ్వదండి, ఇమీడియట్ రియాక్షన్ అనేది ఉంటుంది మా తరపు నుంచి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రిటర్న్ పాలసీస్ అండి, రిటర్న్ పాలసీస్ ఏమైనా సరే మీరు క్లెయిమ్ చేయాలి అనుకున్నప్పుడు దయచేసి ఓపెనింగ్ పార్సల్ వీడియో అనేది మాకు పంపించండి. డెఫినెట్గా మీరు సరైన రీజన్ లైక్ ఓపెన్ మీరు ట్రాన్స్పోర్ట్లోనే మీకు డ్యామేజ్ జరిగింది అంటే వీ డెఫినెట్లీ ట్రై టు గివ్ యూ ఆర్ ఎక్స్చేంజ్ ద ప్రోడక్ట్ అండి. సో వీడియోస్ తీయకుండా మాకు ఇలా జరిగింది అండి అంటే మేము కూడా ఏం చేయలేం, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ బ్రేకేజ్ డ్యామేజ్, లేకపోతే ఏదైనా గుంట్ల పడడం లేదా సొట్టలు పడడం అనేది కామన్ అండి. ఎందుకంటే వీఆర్ సెల్లింగ్, మేము స్టోన్స్ కాదు కదా పంపించేవి, మేము పంపించేవి బ్రాస్ ఐటమ్స్. సో బ్రాస్ ఐటమ్స్ కాపర్ ఐటమ్స్ అనేవి కంపల్సరీ ట్రాన్స్పోర్ట్లో మనకి సొట్టలు ఏమంటారు నొక్కులు అనేవి పడడం కామన్. సో దానికోసమే వీ ఆస్క్ యూ టు టేక్ వీడియో. సో ఆ వీడియో మీరు పంపించినట్లయితే మేము డెఫినెట్గా మీకు ఎక్స్చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంటెన్షనల్లీ మేము మీకు సొట్టలు ఉన్నవి లేదా గీతలు ఉన్నవి మేము పంపించమండి, ఎందుకంటే మీరు ఎలాగో వీడియో తీస్తారు, వీడియో తీసినప్పుడు మేము ఎలాగో పంపించాలి. ఓకే, సో ఇంటెన్షనల్గా పంపిస్తే మాకే లాస్ ఆఫ్ పే, ఎందుకంటే లైక్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది మేమే పెట్టుకోవాలి. సో అందువల్ల ఇంటెన్షనల్గా సొట్టపడింది కస్టమర్కి ఇద్దాము అన్న ఇంటెన్షన్తో మేమైతే అసలు చెయ్యము. సో ఇది ఒకసారి కన్సిడర్ చేయండి, ఎందుకు చెప్తుంది నిహారిక అనేది ఒకసారి ఆలోచించండి. సో నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎటువంటి కంప్లైంట్స్ అనేవి లేవు, ఉన్న అరాకొర ఉన్నా కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే లైక్ ఇంటెన్షన్లీ మేము ఏది కూడా డ్యామేజ్ అయిన పీస్ కానీ అట్లాంటిది పంపించమండి, చూసే పంపిస్తాము. బట్ ప్యాక్ చేసేటప్పుడు కూడా వీడియోలు పెట్టాలంటే ఇంకా అసలు ఫోన్లో స్పేస్ అనేది ఉండదు, ఎందుకంటే ఆల్మోస్ట్ వీడియోస్తోనే ఫోన్ అనేది ఫుల్గా స్పేస్ అనేది ఫుల్ అప్ అయిపోయి ఉంటుంది. సో అందుకోసం అని చెప్తున్నాము, దయచేసి ఓపెనింగ్ పార్సల్ అనేది మీరు తీసినట్టయితే మీరు కోఆపరేటివ్గా ఉండాలి మాతో పాటు, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ బిజినెస్. సో ఎక్కడ మీరు బాధపడకూడదు, అలాగే మేము కూడా మీకు ఇచ్చినందుకు మేము బాధపడకూడదు. సో అందుకోసం అండ్ వీ వాంట్ యూ టు గివ్ మోర్ ఆర్డర్స్, ఎందుకంటే ఇది ఒకరోజుతో పోయేది కాదు, మీరు మాకు ప్రోడక్ట్ నచ్చినట్టయితే మీరు మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ చేయాలి మాకు. సో అందుకోసం అని చెప్తున్నాను, కైండ్లీ కోఆపరేట్. మీరు ఓపెనింగ్ పార్సల్ వీడియో అనేది దయచేసి ఎక్కడ కట్టు ఫాల్స్ లేకుండా తీసి పెట్టండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, అంటిల్ దెన్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక యూట్యూబ్ ఛానల్. బై బై.